ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రం బూస్టర్ డోస్, చిన్నపిల్లల వ్యాక్సినేషన్పై ఇంకా స్పందించలేదన్నారు. కోర్టు ఆర్డర్ కాపీ అందిన వెంటనే తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ రాజేంద్ర. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే వచ్చే క్రిస్మస్ కానివ్వండి, న్యూ ఇయర్ వేడుకలు, సంక్రాంతి వేడుకల్లో జాగ్రత్తలు చేపట్టాలి, ప్రజలు గుమిగూడకుండా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో ఒమిక్రాన్ ఇప్పటికే ప్రవేశించింది. ఈ వేరియంట్ వ్యాప్తిపై కూడా అప్రమత్తంగా ఉండాలి. దాదాపుగా తెలంగాణలో ఇప్పటికే 39 కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వస్తున్నటువంటి ప్రయాణికుల పట్ల ఎట్లా మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వాళ్ళ స్క్రీనింగ్ ప్రక్రియ ఏందని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది. అలాగే కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో పండుగలపై ఆంక్షలు విధించాలని కూడా హైకోర్టు వీళ్ళని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపైన 2 రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకే మాకు హరీష్ రావు మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఇప్పటికే హైకోర్టు ఆదేశాలను మేము గౌరవిస్తాము, ఇంకా కోర్టు ఆర్డర్ కాపీ అందలేదు, ఆర్డర్ కాపీ అందిన వెంటనే మా తర్వాత నిర్ణయం అనేది ప్రకటిస్తాం, అలాగే ఒమిక్రాన్ పై కట్టడి చర్యలు తీసుకుంటున్నాము, ఇప్పటికైతే కూడా ఎయిర్పోర్ట్ లో వస్తున్న విదేశీయుల పట్ల కూడా ర్యాండమ్ గా టెస్టులు నిర్వహిస్తున్నాం, ఇప్పటి నుంచి కూడా విదేశీయుల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా టెస్టులు చేస్తామని కూడా చెప్పారు. అలాగే కేంద్రం కూడా బూస్టర్ డోస్, ఇటు చిన్నపిల్లల వ్యాక్సినేషన్ మీద ఇప్పటి వరకు కూడా స్పందించట్లేదు. ఇతర దేశాలు బూస్టర్ డోస్ ఇవ్వాలని చెప్తున్న కేంద్రం స్పందించకపోవడం అనేది కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయినా సరే ఇప్పటికే మేము హైకోర్టు ఆర్డర్ కాపీ అందిన వెంటనే మాత్రం దానికి తగిన చర్యలు అయితే తీసుకుంటామన్నారు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.